नमस्कार, प्रण नमस्कार, ओम खगाय नमः, भूताड़ासन, त्रिपादहस्तासन, फोर फणीग्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणीग्रासन, टेन पादहस्तासन, इलेवन ताड़ासन, वन नमस्कार, वन नमस्कार, ओम पूष्णी नमः, टू ताड़ासन, थ्री पादहस्तासन, फोर फणीग्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणीग्रासन, टेन पादहस्तासन, इलेवन ताड़ासन, ट्वेल्व नमस्कार, वन नमस्कार, ओम हिरण्यगर्भाय नमः, टू ताड़ासन, थ्री पादहस्तासन, फोर फणीग्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणीग्रासन, टेन पादहस्तासन, इलेवन ताड़ासन, ट्वेल्व नमस्कार, वन नमस्कार, ओम मरीचये नमः, टू ताड़ासन, थ्री पादहस्तासन, फोर फणीग्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणीग्रासन, टेन पादहस्तासन, इलेवन ताड़ासन, ट्वेल्व नमस्कार, वन नमस्कार, ओम आदित्याय नमः, टू ताड़ासन, थ्री पादहस्तासन, फोर फणीग्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणीग्रासन, टेन पादहस्तासन, इलेवन ताड़ासन, ट्वेल्व नमस्कार, वन नमस्कार, ओम सावित्रे नमः, टू ताड़ासन, थ्री पादहस्तासन, फोर फणीग्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणीग्रासन, टेन पादहस्तासन, इलेवन ताड़ासन, ट्वेल्व नमस्कार, वन नमस्कार, ओम आर्काय नमः, टू ताड़ासन, थ्री पादहस्तासन, फोर फणीग्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणीग्रासन, टेन पादहस्तासन, इलेवन ताड़ासन, ट्वेल्व नमस्कार, लास्ट वन, वन नमस्कार, ओम भास्कराय नमः, टू ताड़ासन, थ्री पादहस्तासन, फोर फणीग्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, सेवन भुजंगासन, एट पर्वतासन, नाइन फणीग्रासन, टेन पादहस्तासन, इलेवन ताड़ासन, ट्वेल्व नमस्कार, स्लोली रिलैक्स, रिलैक्स इन अमृतासन, రెండు చేతులు రెండు కాళ్ళు ఫ్రీగా అరచేతుల్లో ఆకాశాన్ని చూస్తూ శరీరంలోని అవయవులను ఫ్రీగా ఎక్కడ బిగింపు లేకుండా రిలాక్స్ రిలాక్స్
రిలాక్స్ ఇన్ అమృతాసన్. Slowly relax. Slowly relax. నెమ్మదిగా రెండు చేతులు రెండు కాళ్ళు కదిలించి అరచేతులు రాపి చేసుకుని అరచేతులు యొక్క నిర్వచించి కాళ్ళు కదుకుని అరచేతులు చూస్తూ కలిపారు. కళ్ళు తెరవకుండా కూడా కంటిన్యూ చేయొచ్చు. మామూలుగా అయితే కాయకల్ప ఉద్దేశం అశ్విని ముద్రవని 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 Asuri Mudra Vajrasvasa. Release Asuri Mudra. Relax. Namadiga Vasishta Pranayama. Rendu Chetu Chin Mudra. Deep breathing. Breathe out. మర్కటాసన్ కొన్ని ఇంపార్టెంట్ చేసేసుకొని ఆ తర్వాత ప్రాణాయామాలు చేసేద్దాం. బాడీ కూడా బాగా సహకరిస్తుంది. ఇవి రోజు వదిలిపెట్టేవి కాదు, ప్రతిరోజు చేయాల్సినవి. నడుము నొప్పికి సంబంధించి వెన్ను ఆరోగ్యంగా ఉంటేనే మనం మెడిటేషన్ చేయాలన్నా ప్రాణాయామాలు చేయాలన్నా సహకరించాలంటే శరీరం కంపల్సరీగా వెన్ను ఆరోగ్యంగా ఉండాలి. వెన్ను ఆరోగ్యానికి సంబంధించినవి ఇప్పుడు మనం చేస్తున్న ఆసనాలు. మర్కటాసన పొజిషన్, లెఫ్ట్ సైడ్ బెండ్, పాదం మీద పాదం, మొక్కలు మీద మొక్క. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్ తల ఆపోజిట్ డైరెక్షన్. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్, రెండు కాళ్ళ మధ్య రెండు మూడు అడుగులు గ్యాప్ పెట్టేస్తుంది. లెఫ్ట్ సైడ్ బెండ్. Slowly relax.
రైట్ సైడ్ ఇక్కడ రిలాక్స్ అన్నప్పుడు కూడా మీరు ఒకటి రెండు సెకండ్లు గమనించుకోండి. ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉన్నా మంచిదే. సమయభావం వల్ల నేను కొంచెం తొందరగా అవతల వైపు కానీ వస్తున్నాను కానీ మనం ప్రతిసారి ఇలా రిలాక్స్ అయ్యి మళ్ళీ అక్కడ ప్రకంపనలు ఎలా ఉన్నాయి, ఎనర్జీ వైబ్రేషన్స్ అవన్నీ పాస్ అవుతున్న విధానం మన నేత్రంతో గమనిస్తూ అది కూడా ఒక అది ఒక పద్ధతి అన్నమాట. యోగా చేసుకునే పద్ధతిలో అది కూడా ఒకటి. స్లోగా అంటే ఇంకా ఎక్కువ చేయరు ఆసనాలు, లైట్గా కొన్ని పెట్టుకుంటారు. ఇంకా దాన్ని ఎక్కువసేపు మన నేత్రంతో గమనిస్తూ విజువలైజేషన్ చేసుకుంటూ ఇంకంతే. అట్లా ఇలా రకరకాలు ఎవరి పద్ధతి అంటే ఇప్పుడు మన శరీరం అనుకూలించట్లేదు ఎక్కువ తొందరగా ఆసనాలని చేయడానికి, సో అలాంటప్పుడు ఈ విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా యోగా చేసేసుకోవచ్చు. మెడిటేషన్ కని కూర్చుంటాము, ఒక్కోసారి మెడిటేషన్ అప్పుడు ఇట్లా పడుకొని ఏదో ఒక భంగిమ తీసుకుని మనకి ఏ సమస్య ఉందో దానికి సంబంధించిన ఆసనం ఒకటి వేయడం, తర్వాత అక్కడ తిన్నప్పుడు ఎలా లోపల బాడీలో చేంజెస్ వస్తున్నాయి, ఎనర్జీ వైబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి అవన్నీ మనోనితంతో గమనిస్తూ మెడిటేషన్ చేసుకోవచ్చు. మనం అలా కూడా చేయొచ్చు అంటే ఆసనం ఆధారంగా కూడా చేసుకోవచ్చు. మామూలుగా అయితే శ్వాస ఆధారంగా చేస్తాం కదా, కొంతసేపటి శ్వాస కూడా మనకు తెలియదు తీసుకుంటుంది వదులుతుంది కూడా. అది థర్డ్ స్లో రిలాక్స్ లెఫ్ట్ లెగ్ అప్ కుడి అరచేతులు స్లోలీ రిలాక్స్ సయాటికకు సంబంధించిన ఆసనాలు చేసాక రెండు మొక్కలు ముడిచి కుడి కాళ్ళు ఎడమ కాళ్ళు రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ఎడమ కాలు కుడి కాలు మీరు పెట్టాను కదా, ఈ కుడి కాళ్ళని రెండు చేతులతో ఇంటర్లాక్ చేసి తడ కిందగా తీసుకొని మన వైపుకి లాగుతూ పైన ఈ కాళ్ళేమో కిందకి అంటే ఎడమ కాళ్ళేమో కిందకి ప్రెస్ చేస్తుంది. ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రెషర్ ఇస్తూ ఉండాలి. గమనిస్తూ ఉండండి వెన్నుపూసలో ఏ భాగంలో ఎక్కడ ఎలా ఒత్తిడి గురవుతుంది. రిలాక్స్ అయ్యాక ఆ భాగాలు గమనించాలి అందుకోసమని చెప్తున్నాను. తప్పనిసరిది మనం ఏ ఆసనం అయితే చేస్తున్నామో ఆ ఆసనంలో ఆయా భాగాల్ని మనం కంపల్సరీగా గమనించాలి. ఇప్పుడు రిలాక్స్ అయ్యాం కదా, ఈ పొజిషన్లో ఉండొచ్చు లేదా నార్మల్గా కాలు దించేసి ఒకసారి మీ కన్వీనియంట్ పొజిషన్ చూసుకొని గమనించండి ఇప్పుడు చేసిన స్ట్రెచింగ్ తాలూకు ప్రెషర్ ఎక్కడెక్కడ వచ్చింది, ఈ ఎనర్జీ వైబ్రేషన్స్ లోయర్ బ్యాక్లో వచ్చి ఉంటాయి అవన్నీ గమనిస్తూ ఆ అణువులు ప్రకంపనలు వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేస్తూ అక్కడికి ఎనర్జీ పాస్ చేయొచ్చు. అంటే రిలాక్స్ అవ్వాలి అవి చక్కగా మంచి ప్రాణశక్తి ప్రవాహం ఆ భాగాలకు అందాలనుకుంటూ రిలాక్స్ చేయడం. ఇలా రెండో కాలుతో చేయండి. ఇలా మనం ఒక్కటే రెండు పెట్టుకొని కూడా ఆసనాలు యోగాని గంటన్నర రెండు గంటలు చేసుకోవచ్చు. అది ఎన్ని ఆసనాలు చేసినా అనేది ముఖ్యం కాదు, ఎంతసేపు ఆ ఆసనం తర్వాత అక్కడ ఉన్న భాగాల్లో ఏకాగ్రతకు మన శక్తి ప్రసారాన్ని నడపగలిగాము అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నడుమెత్తి డిస్క్ సమస్యలు సయాటిక్ అదుపులు ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు
ఇప్పుడు చేస్తున్న విధానం చేసుకుంటే సరిపోతుంది. ఇంకా పెద్దగా వేరే వేరే కష్టపడాల్సిన పని లేదు. ఇలా ప్రశాంతంగా మంచం మీద పడుకొని రిలాక్స్డ్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఎనర్జీని కింద పెరుగుల పైన. ఈ ప్లేస్లో మనకు శక్తి ప్రసారం నడుస్తుంటుంది. స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా సెకండ్ ఎడమ కాలు కుడి కాలు మీద పూర్తిగా పెట్టేశాము. కుడి అరచేతితో ఎడమ మోకాలు మీద పెట్టి కుడి వైపుకి లాగుతాం. తల ఎడమ వైపు సయాటిక్ కాక చాలా చాలా బాగుంటుంది. పింటి భాగం ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా కంపల్సరీగా ఈ మోడల్ ఎక్సర్సైజ్ ప్రతిరోజు చేసుకుంటేనే మంచిది. శ్వాసలు బలవంతంగా ఆపద్దు. న్యాచురల్గా దీర్ఘశ్వాసలు వస్తే తీసుకోవడం, దీర్ఘశ్వాస బయటకు వదిలే ప్రయత్నం చేయరు. అందుకని బలవంతం ఉంటుంది. ఇబ్బంది పడుతూ కుంభకోణం చేయాలని ప్రయత్నం చేయదు. న్యాచురల్గా రావాలి. ఒక 4-5 శ్వాసలైనా మేము వచ్చేటప్పుడు అంత టైం ఉండండి ఆసన. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఈ కుడికాలని ఎడమ మోకాలు మీద పెట్టేశాం, అంటే పూర్తిగా పెట్టేశాము, తొడలు మంచి గ్యాప్ లేకుండా. ఇప్పుడు ఎడమ చేతితో ఎడమ వైపుకి లాగుతాం పైన ఉన్న కాల్ని. అక్కడ తుంటి భాగం దగ్గర నుంచి స్ట్రెచింగ్ జరుగుతుంటుంది. సయాటికాకు అద్భుతం. మనకి ఇప్పుడు ఇలా చేస్తున్నప్పుడు హాయిగా ఉంది కదా, సో దీన్ని కూడా ఆనందంగా ఓవర్గా అంటే అటాచ్డ్గా చూడకూడదు. జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్లుగానే చూడడానికి ప్రయత్నించండి. ఒక్కోసారి చేసే ఆసనాలు అంటే కొన్ని కొన్ని భంగిమలు నొప్పి పుడతాయి. మన నొప్పి పుడుతుందని కూడా అనుకోకూడదు. అదొక స్పందన, ఇదొక స్పందన అంటే వీటిని సంవేదనలు అంటారు. సంవేదన, వేదన అంటే తెలుసుకోవడం, సం అంటే స్వయంగా, స్వయంగా తెలుసుకోవడం సంవేదనలు మన శరీరంలో జరుగుతున్న వాటిని. స్లోలీ రిలాక్స్. అవి కొన్ని నచ్చచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. ప్రియం అప్రియం రెండు రకాలు ఉంటాయి సంవేదనలు. కొన్ని చేస్తుంటే హాయిగా మనకి మంచిగా రిలాక్స్గా సూటింగ్గా ఉందంటే అర్థం ఏంటి, అది మంచి పాజిటివ్గా అంటే మనకి నచ్చుతున్న సంవేదన. కొన్ని ఉంటాయి విపరీతమైన నొప్పి ఇబ్బంది పెడుతుంటాయి, అప్పుడు కూడా అది సంవేదనే, కానీ అది మనకి నచ్చని సంవేదన. రెండింటిని ఈక్వల్గా సాక్షిగా చూస్తూ ఉండాలి. అప్పుడు ఈ స్థూల శరీరం పట్ల మనకి చక్కటి అవగాహన క్లారిటీ వస్తుంది. మాటి మాటికి ఈ స్థూల శరీరం ఏదైనా అనారోగ్యానికి గురవ్వగానే మనసు చెడిపోకుండా మనకు మనము ధైర్యంగా బ్యాలెన్స్డ్గా ఉండడానికి పనికొస్తుంది. స్లోలీ రిలాక్స్. ఇట్లా రిలాక్స్ అయిపోవడం ఈ ఈ టైంలో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. స్లోలీ. నెక్స్ట్ మర్సి ఆశించద్దు. రెండు చేతులు పిలుపులు కింద డీప్ బ్రీతింగ్. నడుము ఛాతి భాగం లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మనము ఈరోజు ప్రాణాయామాలు చేయాలి కదా, మరి వాటికి సమయం సరిపోదు. ఎడమవైపు కూడా లేచి కూర్చోండి. మెత్త బోర్లో పడుకొని నిన్న మనము మార్జనాసన అదుముఖ స్వానాసన మిస్ అయ్యాం. అది వెన్నుపూసుకు చాలా చాలా మంచిది. అది భుజంగాసనం. ఈ రెండు చేద్దాం ఈరోజు బోర్లో పడుకొని. అందరు చేయొచ్చు మార్జనాసన అదుముఖ స్వానాసన. మిస్ అయ్యే ఎవ్వరూ ఆపాల్సిన పని లేదు. మినిమం బేసిక్గానే ఉంటుంది కాబట్టి పొజిషన్ ఇట్లా. మోకాళ్ళ మధ్య భుజాల మధ్య ఎంత గ్యాప్ ఉందో అంత పెట్టేసుకోండి. తర్వాత నడుము లోపల ప్రెస్ చేస్తూ భుజాలు చేతులు ఎక్కడ మోచేతులు స్ట్రైటే ఉంటాయి, తల పైకి ఎత్తి చూస్తూ ఉండాలి. శ్వాస వదిలేస్తూ గడ్డాన్ని ఛాతి కాంచి నాభిస్థానాన్ని చూస్తూ
అగైన్ మార్జాలాసన్ అధోముఖ శ్వానాస్. తల ఎదురుగా తీసుకొచ్చాక ఎడమ చెయ్యి కుడికాలు. ఇది చేయలేని వాళ్ళు బేసిక్ది చేస్తూ ఉండాలి. అంటే దీని ముందు చేశాను కదా ఆ ఆసనం, అది చేస్తూ ఉండండి ప్రాక్టీస్. స్లో రిలాక్స్, కుడి చెయ్యి ఎడమ కాలు. స్లో రిలాక్స్, నెమ్మదిగా బోర్లా పడుకొని భుజంగాసనం. డీప్ బ్రీతింగ్, రెండు చేతులు ఛాతీ పక్కన, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్, మో చేతులు కూడా నేల మీద పెట్టండి. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. థర్డ్ పొజిషన్, అరిచేతులు నేల మీద. డీప్ బ్రీతింగ్, సర్పాసన్ కూడా అంటాం, లిఫ్ట్. ఫోర్త్ది, అరిచేతుల్ని మన పెద్దల మీద పెట్టేసుకుని ఛాతి భాగము తల లిఫ్ట్. తిరిగి భుజంగాసనం చేద్దాం. ఓకే, ఐదు ఉంది కదా, రెండు అరిచేతులు గడ్డం దిగు. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. చేతులు మో చేతులు స్ట్రైట్. స్లోలీ రిలాక్స్. తిరిగి భుజంగాసనం. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. మెడని కదిలిస్తూ ఎడమ భుజం మీదుగా కుడికాలు మెడని చూడాలి. మళ్ళీ తల కదిలించుకుంటూ మెడ పట్టేయకుండా ఉండాలంటే ఇట్లా నెమ్మదిగా కదిలించుకుంటూ వెళ్ళాలి. కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడని చూడాలి. నెమ్మదిగా స్లోలీ రిలాక్స్. మకరాసనం ఫస్ట్ పొజిషన్, రెండు చేతులు ఒకదాని మీద ఒకటి, నుదుటి భాగాన్ని లేదా మన బుగ్గని ఈ అరి చేతుల మీద పెట్టచ్చు. కాలు మడాలు దూరం పెట్టేసేసి కాలు మడాలు లోపలికి కూడుకోబెట్టాలి. పిక్క భాగం ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైనా లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు రిలాక్సింగ్గా కూడా ఈ విధంగా పడుకోవచ్చు కాసేపు. మీకు తెలుస్తుంది ఆ చేంజ్. ఊపిరితిత్తుల్లో శ్వాస సరిగ్గా ఆడక ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఈ భంగిమలో రెస్ట్ తీసుకోవాలి. ఊపిరితిత్తులు బాగా ఓపెన్ అప్ అవుతాయి. ప్రాన్ వెంటిలేషన్ దాంట్లో చేసే భంగిమ కూడా ఇదే. నిద్ర రాకపోయినా, బీపీ సమస్యలున్నా, అన్నిటికీ పనికొస్తుంది ఈ భంగిమ. సెకండ్ పొజిషన్, కాళ్ళు చాపైనా చేసేయచ్చు లేదా కాళ్ళు ముడిచి మా చేతులు నేల మీద ఉంచి గడ్డం కింద అరిచేతులు. ఇది సెకండ్ది మకరాసనంలో సెకండ్ భంగిమ. లోయర్ బ్యాక్ను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఎక్కడ ఎలా ప్రెజర్ పడుతుంది. ఇబ్బంది అనిపిస్తే ఇలా కాళ్ళు చాప్ చేసుకోండి, అదే కొంచెం కాళ్ళు ముడిస్తే మోకాళ్ళ నొప్పులకి కూడా చాలా చాలా మంచిది. ఇలా రెండు ఒకేసారి జరిగిపోతుంది. కాళ్ళు ముడిచి చేస్తే ఎక్కువ లాభం. ఒకవేళ ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఇలా చాపేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు బోర్లోనే పడుకొని
ఒక కొన్ని అది ఛాతీ పక్కన రెండు అరచేతులు పెట్టి శ్వాసలు తీసుకొని కాసేపు ఆ మోడల్. తర్వాత కాలు పక్కకి ముడిచి చేస్తాం కదా ఆ మోడల్. ఆ రెండు బ్రీతింగ్స్ చేశాక ప్రాణాయామాలు చేస్తాం. మొదటి భాగాన్ని నేల మీద పెట్టి రెండు చేతులు ఛాతీ పక్కన సెకండ్ది కాలు ఎడమ కాలు ముడిచి చూసుకోండి 90 డిగ్రీస్. ఇట్లా వెళ్ళిపోకూడదు, మళ్ళీ ఇట్లానే ఎక్కువ లోపలికి రాకుండా కరెక్ట్గా 90 డిగ్రీస్ ఉండాలి. ఒకసారి తలపైకి చూసుకున్నా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ కుడి ఛాతి భాగమే ప్రెస్ అవుతుంది నేలకి, ఎడమ ఛాతి గుండా శ్వాస నడుస్తూ ఉంటుంది, అంటే ఎడమ ఊపిరి తిట్టుకుండా. ఈ విధంగా రెండు అరచేతులు ఒకదాని మీద ఒకటి పెట్టి కుడి బుగ్గ కుడి అరచేయి పైన అదే కుడి బుగ్గ దాని మీద పెట్టేస్తుంది. గమనిస్తూ చేయండి. ఇలా పడుకోవడంలో ఎప్పుడైనా నేల ఇబ్బందిగా ఉంది అనుకుంటే దిండు పెట్టుకోండి, కొంచెం ఛాతీ భాగం దగ్గర దిండు పెట్టుకుంటే మీకు ఇబ్బంది లేకుండా చేసుకోగలుగుతారు. పొజిషన్ మార్చి అదర్ సైడ్. స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా లేచి కూర్చో. ఇట్లా వెలకిలా బోర్లా పడుకొని కూడా శ్వాసల్లో నడుపుతూ మెడిటేషన్ చేసుకోవచ్చు. ఆ మోడల్లో కూడా చేయచ్చు, అంటే ఓపిక లేని వాళ్ళకి ఎక్కువగా. ఓపిక ఉంటే చక్కగా కూర్చొని చేయడమే మంచి పని, ఎందుకంటే నిద్రలో జారిపోకుండా అది ఒక ప్రమాదం ఉంటుంది మనం పడుకొని చేస్తే. లేకపోతే అంతా సేఫ్, ఫలితాలు ఏమి ఇబ్బంది పెట్టవు, అంతా దీనికి ఎక్కువ దానికి తక్కువే ఉండదు. కూర్చొని చేసినా అదే ఉంటుంది, పడుకొని చేసినా అదే ఫలితం. కాకపోతే మనుషులు కదా, మర్చిపోయి తెలియకుండా నిద్రపోతాం, అసలు పని పక్కకి వెళ్ళిపోతుంది. మహా అయితే ఒక 1.5 గంట 1 గంట చేస్తాం స్పృహ, అంటే కొంచెం స్పృహలో ఉంది ఎరుకుతుంది. ఆ తర్వాత మనకు తెలియకుండా మత్తు మత్తుగా నిద్రలోకి వెళ్ళిపోతాం. అలా అది పని మనకి తప్పుతుంది కదా, అందుకని కూర్చొని చేయమని చెప్పేది అను. సింహక్రియ చేద్దాం. శరీరం సాధారణ స్థితికి వచ్చిందో అక్కడ రిలాక్స్ అయిపోయి ఆ తర్వాత స్టార్ట్ చేయండి. భుజాలు లిఫ్ట్ చేసి రెండు అరచేతులు కాలు తోడల మీద, డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. గుటిక వేస్తే కదులుతుంది కదా, ఆ ప్రదేశంలో శబ్దం వచ్చే విధంగా శ్వాసను తీసుకుంటూ ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత ఇరవై ఒకసార్లు అయ్యాక నాలుగే కేచరి ముద్ర వేసి, అంటే నాలుగని కాలు కాల్చేసి మళ్ళీ చేయాలి.
వదలడం మీదనే దృష్టి పెట్టుకోండి, తీసుకోవడం మీదనే దృష్టి పెట్టచ్చు, ఇబ్బంది ఏమి. విషయం ఏంటంటే ఇక్కడ గుటిక వేస్తే కదులుతుంది కదా అంగిలి, ఈ ప్రదేశంలో శబ్దం చేయాలి అది. వీలైతే అంత కుంభకం చేసి ఉండొచ్చు, ఒకవేళ ఉండలేకపోతే మామూలుగా శ్వాస బయటకు వదిలేయండి, ఒక్కసారి డీప్ బ్రీతింగ్ తీసుకుని బ్రీత్ అవుట్. స్లోలీగా న్యూరో మస్క్యులర్ బ్రీతింగ్. Slowly relax. Slowly relax. ఇప్పుడు చేసిన న్యూరోమస్కులర్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రతిరోజు చేయండి. ఊపిరితిత్తులు మీకే తెలుస్తుంది ఎంతో చేంజ్ వస్తుంది. ఆ అడుగు భాగం దాకా శ్వాస వెళ్ళడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని భంగిమల్లో ఇలా మనము అరిచేతుల్ని చెవుల దగ్గర ఇట్లా కళ్ళ మీద ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఊపిరితిత్తులు అన్ని డైరెక్షన్స్ లో కూడా శ్వాస వెళ్తుంది అన్నమాట. పైనుంచి పక్కల నుంచి అన్ని విధాలుగా వెనక నుంచి ఆ విధంగా స్లోలీ రిలాక్స్. భస్త్రిక ప్రాణాయామం చేద్దాం. క్లావికల్ బ్రీతింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ రెండు చేతులు ఆమ్ పెట్టి దగ్గర అంటే చంక భాగం దగ్గర బొట్టను విడిపెట్టి డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. రెండోది క్లావికల్ మజిల్స్, ఇక్కడ క్లావికల్ మజిల్స్ ఉంటాయి, ఇక్కడ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఉంటాయి ఛాతీ భాగంలో, ఇక్కడ అబ్డామినల్ మజిల్స్ ఉంటాయి. మూడింటికి కూడా మనము పరిగెట్టుకొని శ్వాస తీసుకుని వదులుతాయి, అవి యాక్టివ్ అవుతాయి. అక్కడ ఉన్న కండరాలు వాటిల్లో ఫ్లెక్సిబిలిటీ వచ్చి ప్రాణశక్తి ప్రవాహం బాగా జరుగుతుంది. రెండు అరిచేతులు ఛాతీ పక్కగా తర్వాత నడుము దగ్గర అంటే పక్కటెముకలు అయిపోతాయి కదా, ఎండింగ్ అయిపోతుంది లాస్ట్ పక్కటెముకలు అంటే డొక్క బాగా డొక్క దగ్గర పెడతాం దగ్గర దగ్గరగా ఇంకా కొంచెం కిందే ఇట్లా పెట్టేసి మళ్ళీ శ్వాస తీసుకుని అదే
అబ్డామిన్ మజిల్స్ ని అబ్జర్వ్ చేస్తూ చేయండి. అబ్డామిన్ అంటే పొట్ట, అంటే పొట్టల దగ్గర ఉన్న కండరాలు. కొంచెం సేపు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు భస్త్రిక రెగ్యులర్ గా అందరు చేసే భస్త్రిక అగ్రెసివ్ గా ఉంటుంది కదా, చేద్దాం. పిడికిలు బిగించి బటన్ వేలు బయటకే ఉంచేసేయండి, ఎందుకంటే లోపలికి పెడితే కొంచెం బీపీ తొందరగా రైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ మనం మూమెంట్స్ చేయబోతున్నాం కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటేనే బెటర్. పిడికిలు బిగించాక బటన్ వేలు బయటకి, డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇలా చేతి వేలు పూర్తిగా ఓపెన్ చేసి చేతులు కూడా పూర్తి స్ట్రెచ్ చేసి వీపు భాగం మొత్తం సాగబడుతుంది. ఇవన్నీ గమనించుకుంటూ చేయాలి. ఊరికిన ఏదో చేతులు పైకి కింద కదిలించామంటే కదిలించాం కాదు. శ్వాస తీసుకున్నప్పుడు ఊపిరితిత్తులు అడుగు భాగం దాకా వెళ్తుందా లేదా, ఊపిరితిత్తులు ఎక్కడ దాకా ఉంటాయి ఎవరైనా చెప్పండి, ఊపిరితిత్తులు ఎక్కడ దాకా ఉంటాయి? ఈ ఛాతీ భాగంలో ఊపిరితిత్తుల ప్లేస్ ఎవరికి తెలీదా? వాయిస్ రావట్లేదు, మాట్లాడుతున్నారు ఎవరైనా? అసలు వస్తుంది మేడం కానీ తెలీదు. ఇంతకుముందు చెప్పానండి, మీరు క్లాసులకు రెగ్యులర్ గా అటెండ్ అవుతారుగా. గుర్తులేదు, చాలా సార్లు పాయింట్అవుట్ చేశాను ఊపిరితిత్తులు ఎక్కడ దాకా ఉంటాయి అనేది అబ్జర్వ్ చేసుకోవాలి కదా. మన శ్వాసలు తీసుకునేటప్పుడు శ్వాస అడుగు భాగం దాకా వెళ్తుంది, ఆ అడుగు భాగం ఎక్కడ అనేది మీకు మనసులో ఉండాలి కదా. నేను చాలా సార్లు చెప్పాను, ఎవరు ఒక్కరు కూడా మీలో లేరా నేను చెప్పినప్పుడు విన్నవాళ్ళు? ఎన్నుకోస తగలాలా గుర్తు కాదు, ఛాతీ భాగం ఫ్రంట్ లో కదా ఊపిరితిత్తులు ఉండేది. ఎక్కడ దాకా ఉంటాయి అంటే మొదలు ఎక్కడ చివరి ఎక్కడ అని అడుగుతున్నాను, అంటే అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఎక్కడ ఎండ్ అవుతాయి. మనం చేతి పట్టుకుని ఛాతీ భాగం ఉంది కదా, ఇక్కడ ఇక్కడి నుంచి ఊపిరితిత్తులు స్టార్ట్ అవుతాయి కదా, ఇక్కడ నుంచి తర్వాత ఎక్కడ దాకా వస్తాయి? ఈ పక్కటెముకలు ఉన్నాయి కదా, ఎవరికి వాళ్ళు పట్టుకొని చూసుకోండి సైట్స్ పక్కటెముకలు. ఈ పక్కటెముక ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా ఊపిరితిత్తు యొక్క అది ఉంటది, ఆ చివరి భాగం లాస్ట్ లోబ్. ఊపిరితిత్తులు మూడు విభాగాలుగా ఉంటది, మూడు పార్ట్స్ లాగా ఉంటది, కనపడదు ఒకటేలాగే ఉంటది కానీ త్రీ లోబ్స్ ఉంటాయి. దాంట్లో చివరికి వచ్చి ఈ పక్కటెముకలు ఎక్కడైతే మనకి లాస్ట్ వస్తుందో ఆ భాగం దాకా ఊపిరితిత్తులు ఉంటాయి పైన వైపు. లోపల మళ్ళీ అవయవాలు ఇక్కడికి ఇక్కడ లోపల స్టార్ట్ అయ్యి ఉంటాయి అడుగు భాగంలో, డొల్లలాగా ఉంటది కదా ఇక్కడ కుహరం. ఈ అస్థి దీన్ని ఏమంటారు, ఉదహు పంజరమే అది అంటారు తెలుగులో. అంటే ఇది ఎదురుగా ఉండే ఛాతీ భాగం ఎముకలతో ఉంటుంది కదా, లేకపోతే ఊపిరితిత్తులకు ప్రొటెక్షన్ ఉండదు కదా. ఈ ఛాతీ భాగం దగ్గర ఇంటర్కోస్టల్ మజిల్స్ వల్లే ఊపిరితిత్తులు సేఫ్ గా ఉంటున్నాయి, లేకపోతే అవి బ్యాలెన్స్ ఎలా ఉంటుందో అవి మెత్తగా ఉంటాయి కదా ఊపిరితిత్తులు. అది వాటి ప్రొటెక్షన్ గా ఈ పైన ఈ ఎముకలు భాగం అనమాట. అంటే దీన్ని ఏమంటారు తెలుగులో, ఇంటర్కోస్టల్ మనకి బోన్స్ అంటే ఈ బోన్స్ ఉన్నాయి కదా, ఈ బోన్స్ ప్రొటెక్షన్ గా పనికొస్తూ ఉంటాయి. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఊపిరితిత్తులు అనేది ఇట్లా మీరు లోపలికి పొట్ట లోపలికి లాక్కున్నప్పుడు ఎముకలు ఇట్లా ఇలా వస్తాయి కదా, ఆ భాగం దాకా ఊపిరితిత్తులు ఉంటాయి ఇక్కడ దాకా. సో ఇప్పుడు ఊహించుకుంటున్నప్పుడు శ్వాస తీసుకుని వదులుతున్నప్పుడు ఎక్కడ దాకా ఊపిరితిత్తులు అడుగు భాగం ఇక్కడ దాకా వెళ్తుంది శ్వాస, అలా అనుకుంటూ చేసుకుంటుంది. ఇప్పుడు ఏం చేయబోతున్నాం, భస్త్రిక ఈసారి ఒక్కసారి భయాన్ని తీసుకుని తీసి బొమ్మ చూడండి, లేదా గూగుల్లోకి వెళ్ళి లంగ్స్ అని కొట్టండి. ఇది హోంవర్క్, రేపు తప్పనిసరిగా మీ అందరిని అడుగుతా. తెలుగు ఇంగ్లీష్ రెండు ఆప్షన్స్ ఉంటాయి కింద గూగుల్ వాళ్ళకి, తెలుగుకు మీరు టైప్ తెలుగు కనుక ఆప్షన్ పెట్టుకుంటే మీకు తెలుగులో చక్కగా చదువుకోవచ్చు అవన్నీ ఊపిరితిత్తులకు సంబంధించిన విషయాలు.
తెలియకపోతే ఇంట్లో పిల్లల్ని అడిగి ఓపెన్ చేసి కంపల్సరీ చూడాల్సిందే. అది ప్రాణాయామాలు చేస్తూ ఊపిరితిత్తుల గురించి మనకి అవగాహన లేకపోతే ఫలితాలు తక్కువగా ఉంటాయి. అంతే కదా, అడ్రస్ తెలియకుండా ఒక ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది. ఎంతమందిని అడుగుతాం రోడ్డు మీద? కొన్ని వందల మంది ఉంటారు. ఇల్లు కొన్ని వందల ఇళ్ళు ఉంటాయి. మనం ఏ ఇంటికి వెళ్ళాలో అక్కడ 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 అని చెప్తే ఎవరైనా అడ్రస్ చెప్పగలుగుతారు మనకి. పర్టికులర్గా డోర్ నెంబరు లేకపోతే ఆ ఇంటి ఓనర్ పేరు ఏదో ఒక కొన్ని ఆనవాళ్ళు చెప్పాలి కదా. అవి చెప్తేనే పర్టికులర్గా ఆ ఇంటి దాకా మనము ఫాస్ట్గా చక్కగా వెళ్ళగలుగుతాం ఇబ్బంది లేకుండా. లేకపోతే అడుక్కుంటూ అడుక్కుంటూ వెళ్తూ ఎప్పుడో మన అదృష్టం బాగుంటే ఇల్లు దొరుకుతుంది, లేకపోతే పడిన శ్రమంతా వేస్ట్. సేమ్ ప్రాణాయామాలు కూడా అంతే. మీ ప్రాణాయామాలు చేసేటప్పుడు ఊపిరితిత్తులు ఎక్కడ దాకా శ్వాస వెళ్తుంది, అసలు ఊపిరితిత్తులు ఎక్కడ దాకా ఉన్నాయి, ఈ విషయాలన్నీ తెలియకుండా మీ ప్రాణాయామాలు చేసిన గుడ్డెత్తు చేలో పడ్డట్టే. అంతే కదా, గుడ్డెత్తులు చేలో వదిలేయండి, దున్నేస్తా ఉంది. మా మొత్తం అంతా కుతుకుతుకు పెట్టింది, మంచి పంట అంతా వేస్టే కదా. ఎద్దు అలాగే ఉంటుంది మన పరిస్థితి. అదే మంచి కళ్ళున్న ఎద్దుని కనుక పొలంలో కొదిలితే దున్నిద్ది, నీట్గా దున్నిద్ది. ఎక్కడ ఎక్కడ అవసరమో అంతవరకే అది పని చేసుకుని యువతలకు వస్తుంది. అది అందుకని మీరు ఎప్పుడైనా కూడా అవగాహన లేకుండా ఏ పని చేయొద్దు. అవసరమైతే థీరీ పార్ట్ అంటే వాటికి సంబంధించిన విషయాలకి టైం వేస్ట్ అని అనుకోకుండా మీకు ఎంత వీలైతే అంతే, రోజుకి ఒక పారాగ్రాఫ్ ఒక 5 నిమిషాలు మీ అటెన్షన్ అంటే మీకు ఏకాగ్రత ఎంతవరకు ఉందో గమనించుకుని ఒక 5 నిమిషాలైన రోజు చదవడం అలా చేయండి. ఎక్కువసేపు చదువుతుంటే తలనొప్పి వస్తుంది అనుకుంటే 5 నిమిషాలు చదవండి, 2 పాయింట్లను మీకు కొత్త తెలుస్తాయి కదా. అట్లా తర్వాత నెక్స్ట్ది మామూలుగా మన ప్రాణాయామాల్లోకి వెళ్ళిపోతాం. కపాలభాతి నడుము నొప్పి ఎక్కువ మందికి వస్తుందని నేను విన్నాను ఫీడ్బ్యాక్. అందుకని కపాలభాతి పెద్దగా ప్రిఫర్ చేయట్లేదు. మీకు నచ్చితే చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మీకు చిన్నపిల్లలు మెయిన్ అంటే బిలో 30 ఇయర్స్ వాళ్ళకి అయితే ఏ సమస్యలు ఉండవు కాబట్టి ఆ తర్వాత డెలివరీస్ వల్ల ఏదైనా కానీ నడుము కొంచెం వీక్ అవుతుంది. ఈ కపాలభాతి చేసినప్పుడు బ్యాక్ పెయిన్ రావడం ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి అది పెద్ద అంత ఇంపార్టెంట్ ఏం కాదు. వదిలేయచ్చు, 2 నిమిషాలు చేసుకోండి సరిపోతుంది. లేకపోతే మనం ఇప్పుడు 1 నిమిషం చేద్దాం ఊరికనే మీకు ఐడియా కోసం. చిన్ముద్ర పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోవచ్చు, నీ ఏకాగ్రతకి చాలా బాగుంటుందని ఈ ముద్ర పెడుతున్నాను. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పొట్టని మన దగ్గినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది కదా, ఆ విధంగా శబ్దం నాలుకని కేచిడి ముద్ర వేసుకొని గుటక వేసి కదిలే ప్రదేశంలో శబ్దం చేస్తూ 60 స్ట్రోక్స్ మాత్రమే ఇవ్వాలి. అంత మించి ఒక్క స్ట్రోక్ కూడా ఎక్కువ వెళ్ళదు. తగ్గినా మంచిదే కానీ పెరగకుండా చూసుకోండి. లో బీపీ ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు 40 స్ట్రోక్స్ మాత్రమే ఇవ్వండి. దృష్టి ఆగ్నేయచక్రం దగ్గర కేంద్రీకరించి వెన్ను పూసిన ఆరోగ్యం ఉండాలి. మనం అలా స్ట్రోక్స్ ఇస్తున్నప్పుడు శ్వాస బయటకు వెళ్తుంది కదా, టాక్సిన్స్ మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతున్నట్టు భావన చేస్తూ చేయండి. అలవాటు అవుతుంది. ఈ విజువలైజేషన్ వల్ల ఏం జరిగిందంటే మనము మామూలు పనులు చేసుకుంటూ న్యాచురల్గా అంటే ఇంట్లో రోజువారీ కార్యక్రమాలప్పుడు కూడా శ్వాసలు తీసుకుంటుంది, శ్వాస వదులుతుంది. మనకి ఎప్పుడు మైండ్లో ఉంటుంది అప్పుడు శ్వాస బయటకు వెళ్తున్నాడు, మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అలా బయటకు వెళ్ళిపోతున్నట్టు, మనం చాలా ఆరోగ్యంగా తయారవుతున్నట్టు. శ్వాస తీసుకున్నప్పుడు మన చుట్టూర కాస్మిక్ ఎనర్జీ చాలా ఉంటుంది. ఆ చక్కగా శరీరంలోకి మనకి ఎంత అవసరమో అంత మనం లాక్కుంటున్నట్టు, అదంతా మన శరీరంలో ఏ భాగాల్లో ఇబ్బంది పెడుతున్నాయో ఆ భాగాలకు వెళ్ళిపోయి అక్కడ చక్కగా మనకి స్వస్థత స్వాంతం చేకూరుస్తున్నట్లు అలా భావన చేసుకుంటూ ఉంటాం. మనకు తెలియకుండా జరిగిపోతుంది ఇదంతా ప్రాసెస్. చక్కగా పని కట్టుకొని ఆర్టిఫిషియల్గా మొదట్లో చేసినట్టు అనిపించింది, కానీ ప్రాక్టీస్ మీద ఏమవుతుందంటే న్యాచురల్గా అట్లా ఆలోచించడం మొదలు పెడతాం. అంతే కదా, ఏ పనైనా కానీ కొత్త పని నేర్చుకునేటప్పుడు కొంచెం ఫస్ట్ తడబాటు ఇబ్బంది అని మనకి అసౌకర్యం ఉండొచ్చు, కానీ కొంచెం దాన్ని అధిగమిస్తే ఆటోమేటిక్గా చక్కటి ఒక ఎప్పుడు ఇంకా శ్వాస మీద దృష్టి ఏర్పుతూ ఉంటాం కదా, అది కూడా ఒక రకమైన మెడిటేషన్. రోజువారి కార్యక్రమాలు చేస్తూ కూడా మెడిటేటివ్ స్టేజ్లో ఉండడం అన్నమాట. అంటే పూర్తి ఎరుకతో అవేర్నెస్ అంటారు, అవేర్నెస్
అది అప్పుడు ఆటోమేటిక్ మైండ్ ప్రశాంతంగా కామ్గా ఉంటుంది, క్వైట్ గా ఉంటుంది. క్వైట్ అంటే ఏంటి, ఆలోచనలు చాలా చాలా తగ్గిపోతాయి మనకు తెలియకుండానే. ఆలోచనలు నెంబర్ అసలు ఎంత తగ్గిపోయింది అంటే అది చెప్పేది, అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, అప్పుడు న్యాచురల్గా వచ్చేస్తుంది ఆ స్థితి. వితండవాదం చేసేవాళ్ళు ఏమంటారు, న్యాచురల్గా జరగాలి కానీ ఏంటి పని కట్టుకొని అది చేయమని చేయమని చెప్తారు అంటారు. ఏదైనా ఫస్ట్ ఏది కూడా సాధ్యంగా రాదు. జీవి కొత్త ఒక విద్య నేర్చుకోవాలంటే దానికి సంబంధించి కొంత శ్రమ పడాల్సింది, శ్రమ పడితే తర్వాత అది సాధ్య స్థితికి వస్తుంది. అంతేగాని పుడతానే అన్ని నేర్చుకోలేం కదా. ఎందుకు, అరిషడ్ వర్గాలు ఉన్నాయి మనలో, వికారాలు ఉన్నాయి. ఆ వికారాలు మాటి మాటికి డామినేట్ చేస్తూ ఉంటాయి. ఎందుకు, అవి కొన్ని జన్మల నుంచి మనం తెచ్చుకున్నవి. ఈ ఒక్క జన్మలో ఇప్పుడు పుట్టంగానే మనకి వికారాలు వచ్చినవి కాదు, పోయిన జన్మల్లో మనం చేసిన కర్మల తాలూకు వికారాలు బాగా బలపడి ఉంటాయి అన్నమాట. వాటిని అధిగమించి మనము పాజిటివ్ వైపు ముందుకెళ్ళాలి అంటే పురుషార్థం తప్పనిసరిగా చేయాల్సిందే. పురుషార్థం చేయకపోతే కర్మ ఫలితం అనుభవించేటప్పుడు దారుణంగా ఉంటుంది. అంటే మనం భరించలేని స్థితిలో చాలా చాలా తప్పదు అన్నట్టు అనిపిస్తూ ఉంటాం. అదే కనుక మీరు పురుషార్థం చేస్తూ ఉంటే కర్మ ఫలితం అది అనిపిస్తాం, కానీ అనుభవించేటప్పుడు చాలా చాలా సుఖంగా చాలా సాక్షిగా చూస్తూ వాటిని అది వచ్చింది పోయింది అన్నట్టే ఉంటుంది అనమాట. అంటే మన మీద ఎఫెక్ట్ ఉండదు, మన మనసుని అది ఇబ్బంది పెట్టకుండా కర్మ ఫలితాన్ని అనుభవించడం జరిగిపోతూ ఉంటుంది జీవితం. అందుకోసమని తప్పనిసరిగా పని కట్టుకొని బలవంతంగా చేయాల్సిందే మెడిటేషన్స్ కానీ ప్రాణాయామాలు. మొదట్లో ఎవరైనా తప్పదు, ఎంతటి మహానుభావుడైనా పరిగట్టుకొని క్రమ పద్ధతిలో చేస్తాడు. చేసినప్పుడే ఆ తర్వాత సహజసిద్ధంగా తయారైపోతుంది ఆ ప్రక్రియ అనేది, యోగ ప్రక్రియ. అది కపాలభాతి అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ బాహ్య ప్రాణాయామం చేసేద్దాం. బాహ్య ప్రాణాయామానికి సుఖాసనంలో కూర్చోండి. ఎందుకంటే మన బంధాలు వేసేటప్పుడు ఒకసారి బ్యాలెన్స్ తప్పితే పక్కకి కొరిగే అవకాశాలు ఉంటాయి. వజ్రాసనం తప్పించి ఇంకా చాలా వేరే ఆసనాలు, సిద్ధాసన్, అర్ధపద్మాసన్ ఇలా ఉన్నాయి కదా, వీటిలో ఏ ఏ ఆసనమైనా ఎన్నుకోండి, ఇబ్బంది లేదు. వాయు ముద్ర పెట్టాను అంటే చూపుడు వేలు మడిచి దాని మీద బొట్టం వేయడం. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. శ్వాస వదిలేసి బాహ్య కుంభకం చేస్తూ త్రిబంధాలు వేస్తూ గడ్డం ఛాతీ కాంచి పొట్టం లోపలికి లాగి పొత్తికడి భాగాన్ని పైకి లాగి పట్టుకోవాలి. కుంభకం ఎక్కువసేపు చేయలేము అనుకుంటే పర్వాలేదు, వదిలేసేయండి. కనీసం 1-2 నిమిషాలు 1 సెకండ్లు ఉంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది అసలు కుంభకం ఎలా ఉంటుంది. కుంభకం అంటే ఏంటి, శ్వాస తీసుకోవడం వదలడం రెండు లేకుండా ఉండే స్థితి. తీసుకుంటే తీసుకున్న దాన్ని ఆపడం, వదిలితే వదిలేసిన దాన్ని ఆపేసి గమనిస్తూ ఉండడం, దీన్ని కుంభక స్థితి అంటాం. పూరకం అంటే శ్వాస తీసుకోవడం, పూరించడం, ఊపిరితిత్తుల చివరి భాగం దాకా పూరకం. తర్వాత రేచకం అంటే శ్వాసను పూర్తిగా బయటకు పంపించే. ఇదంతా ఈ మూడు కలిస్తే ప్రాణాయామంలో ఆ సెక్షన్స్ అన్నది. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఎవరికి వాళ్ళు చేసేసేయండి. గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా 21 టైమ్స్ బాహ్య ప్రాణాయామం మస్ట్ చేయాల్సిందే. ఆ సమయంలో ఋతుక్రమం సమయంలో మాత్రం చేయకూడదు, ఇవి ఒక్కటే గుర్తుపెట్టుకోండి. బీపీ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా అంతే, ఎక్కువసేపు కుంభకాలు చేయకుండా మీకు మీ బాడీ సహకరించిన దాని ప్రకారంగా చూసుకొని ముందుకెళ్ళాలి. అది ఇంత ఇతమితంగా ఇంతే ఇది ఇంతే ఇట్లా చేయాలని అలా ఎప్పుడు ఉండదు. మీకు బీపీ ఉన్నా కూడా ఒకసారి స్టామినా ఉండొచ్చు, ఉన్నప్పుడు ఆ కుంభకాలు ఎక్కువసేపు చేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని నా బీపీ ఉంది కదా నేను చెయ్యను నేను చేయను అనుకుంటే మన విల్ పవర్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. అంటే మనం చేయగలిగినంత సామర్థ్యం ఉండి కూడా చేయలే ఉపయోగించుకోలేదు అనుకోండి, ఆ పనిముట్టు అంటే ఆ విల్ పవర్ కూడా ఏమవుతుందంటే స్తబ్దత, అంటే ఇనఫిషియంట్ అయిపోతుంది. అంటే పని చేయాల్సిన స్థాయిలో పనిచేయదు,
అలా ఉండకూడదు, దాన్ని ఉపయోగించాలి, మ్యాక్సిమం ఉపయోగించాలి విల్ పవర్ని. మన విల్ పవర్ని సంకల్ప శక్తిని ఎంత ఎక్కువ ఉపయోగిస్తే అంత చక్కగా శారీరక ఆరోగ్యమే కాదు అన్ని రకాలుగా మానసిక ఆరోగ్యం స్పిరిచువల్గా అభివృద్ధి చెందాలన్నా కూడా విల్ పవరే మెయిన్. అది నెమ్మదిగా ఉజ్జయి శూన్య ముద్ర, మధ్య వేలు ముడిచి దాని మీద బొటం వేలు, డీప్ బ్రీతింగ్, గొంతు దగ్గర శబ్దం చేస్తూ శ్వాస తీసుకుంటాం. గడ్డాన్ని ఛాతి కాంచి పొత్తికడు భాగాన్ని బిగించాలి. ఇక్కడ రెండే బంధాలు పడతాయి, ఉడ్డియాన బంధం, అదే జాలంధర బంధం, మూలబంధం. ఉడ్డయాన బంధం పడదు ఎందుకంటే శ్వాసతో నింపున్నాం కదా, సో అందుకని అదొక్కటి వెయ్యం. బంధం రిలీజ్ చేసాక కుడిముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించు. ఇంకొక 4 సార్లు ఏర్పాటు చేసేసాం. స్లోలీ రిలాక్స్, రెండు చేతులు రాత్రి చేసుకొని అరిచేతులు యొక్క నిలుచుకుడి కళ్ళు కట్టుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు పెరుగు. ఒకసారి కాళ్ళు చేప కాళ్ళు షేక్ చేయండి,
చాలాసేపు కదా, మధ్యలో కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటే ప్రాణాయామాలు బాగా శ్రద్ధగా ఎక్కువసేపు ప్రశాంతంగా చేసే అవకాశం ఉంటుంది. అలసిపోతూ ఇంకా మనం అలానే బలవంతంగా మొదలు చేస్తున్నాం అనుకో, ప్రాణాయామం మీద దృష్టి ఉండదు, ఈ కాళ్ళు నొప్పులు వీటి మీదే దృష్టికి వెళ్ళిపోయి చేయగలుగుతాం. అందుకని కొంచెం మధ్యలో సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ పెట్టుకోవడం, మళ్ళీ ప్రాణాయామాలు చేయడం, ఈ విధంగా వెళ్ళాలి మనకి. మెడిటేషన్ చేసేటప్పుడైనా ప్రాణాయామాలు ఆసనాలు ఏం చేస్తున్నప్పుడైనా కూడా శరీరం పూర్తిగా పూర్తిగా నొప్పులు లేకుండా రిలాక్స్గా ఉండాలి. అప్పుడు ఆ లాభం వేరు, ఇబ్బంది పడుతూ చేయొద్దు. దానికంటే ఆ రిలాక్స్ అయ్యే విధానం ఉంది కదా, అది చేసుకున్నా కూడా ఫలితాలు తర్వాత మనం నెక్స్ట్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది అన్నమాట. కాలు వేళ్ళు యోగాలో టైం వేస్ట్ అనేది ఏది ఉండదు, ఇంక్లూడింగ్ అమృతాసన్ ప్రతిదీ కూడా అక్కడ వర్క్ జరుగుతూనే ఉంటుంది, లోపల ఇన్సైడ్గా జరుగుతుంటుంది. ప్రణబాగా అనుభవించింది మోచిప్పులకి ఎక్సర్సైజ్ క్రాస్ రెండవ క్రాస్ ఎడమ కాలు రెండు చేతులు ఇంటర్లాక్ చేసి కుడికాలు తొడకింద రివర్స్ ఎడమ కాలు రివర్స్ కుడికాలు ముడిచి ఎడమ కాలు మీద పెట్టి ప్రెసింగ్ ఎడమ కాలు ముడిచి కుడికాలు మీద రెండు కాళ్ళు దగ్గరికి లాగి వెన్నుపూసి రిటారుగా ఉంది, ఇవి రోజు ఒక 400-500 చేస్తే తొడ దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్స్ అలాంటివి ఉంటే కరిగిపోతాయి.
గైనిక్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా చాలా మంచిది. హిప్రీజియం బాగా ఓపెన్ అప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అందుకని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా అందరూ ఇట్లాంటివి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. వాళ్ళందరూ మామూలు వాళ్ళు కూడా చేస్తే ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి వేరే సమస్యలు. ఎంతగా అంటే 9వ నెల డెలివరీకి రెడీగా ఉన్న పిల్లలు కూడా అంటే ఆడపిల్లలు కూడా చేసుకోవచ్చు ఇది. బటర్ఫ్లై ఇబ్బంది ఏం లేదు. మామూలు వాళ్ళు ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు కాకుండా మామూలు వాళ్ళు మనము పెల్విక్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. అంటే మూత్ర ద్వారం ఉంటుంది కదా, ఆ భాగాన్ని బిగిస్తూ ఉండాలి, వదిలేపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా మనం టైట్ చేసే పని. ఏది ఇది చేస్తూ కూడా లేదా కాసేపు పట్టి పట్టించడం మళ్ళీ వదిలేయడం అట్లా ఆసనంలో కూడా ఉండొచ్చు. ఇట్లానే ఆసనంలో ఉన్నప్పుడు ఇంకా మనకి పెల్విక్ ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మిగతా ప్రాణాయామాలు చేసేద్దాం. శీతలి శీతకారి రెండు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు చాలా చాలా అవసరం కూడా. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కాబట్టి బాడీ ఎక్కువ వేడెక్కకుండా కూల్గా ఉండడానికి బాగా పనిపిస్తుంది. నాలికని బయటికి చాపి డొక్కలాగా చేసి ముక్కు ద్వారా వదిలేయాలి. నోటి ద్వారా తీసుకుంటాం, ముక్కు ద్వారా శ్వాసం బయటకు పంపిస్తాం. ఇక్కడ జరిగేది ఇది. చిన్ముద్ర పెట్టుకోవచ్చు లేదా నార్మల్గా కూడా రెండు అరచేతులు బోర్లో పెట్టేసి మోకాళ్ళ మీద పెట్టేసి భుజాలు విశాలంగా కాస్త పైకి లిఫ్ట్ చేసి చేసుకుంటే ఎక్కువ శ్వాస లోపలికి వెళ్తుంది. ఇలా ఉగిపోయినప్పుడు ఊపిరితిత్తులు కొన్ని భాగాలకు సరిగ్గా వెళ్ళదు. అందుకని ఎప్పుడు కూడా వెళ్ళిపోసి నిటారుగా ఉంచుకోమని చెప్పడానికి కారణం అదే. డీప్ బ్రీతింగ్, కంప్లీట్ చేసిన వాళ్ళు స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా చేతికారి పై పలువస కింద పలువస రెండు ఒకదాని మీద ఒకటి పెట్టి పళ్ళసందులో గుండా శ్వాస తీసుకుంటూ ఇటు సైడ్స్ ఎదురు అన్ని పలువరస మొత్తం కవర్ అయ్యేటట్టుగా చూసుకొని విడతలు విడతలుగా శ్వాసలు తీసుకోండి. తీసుకున్న తర్వాత నోరుమూ చేయడం సేమ్ ఇందా శీతలు చేసినట్టుగానే కాసేపు ఆపుడు ముక్కు ద్వారా శ్వాసలు పెట్టుకుంటే ఇలా అన్ని డైరెక్షన్స్లో శ్వాస తీసుకున్నాక ఒక లాంగ్ శ్వాస డీప్ బ్రీతింగ్ తీసుకుని ఒకవేళ ఉండలేమనుకుంటే నోరు మూసేసేసేయండి. ఇట్లా తల స్ట్రైట్ తీసుకొచ్చాక ముక్కు ద్వారా శ్వాస వదిలేసేస్తాం. ఇంకో 4 సార్లు ఎవరికి వాళ్ళు చేసేసేది. ఎవరైనా అర్థం కాకపోతే అడగండి, అంతేగాని సగం అర్థమయ్యి దాంతో ఆ నాలెడ్జ్తో ఎప్పుడు చేయొద్దు. ఏమాత్రం డౌట్ ఉన్నా క్లియర్ చేసుకోండి. లైవ్ ఆన్లైన్ క్లాస్కి వచ్చినప్పుడు అడ్వాంటేజ్ అదే కదా.
కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్స్. రెండు అరచేతులు ఒకదానిలో ఒకటి చేతి బొట్టం మీద టచ్ చేసి వెన్నుపూసని నిటారుగా నాలుగు పేచి ముద్ర వేసుకొని కొంచెం సేపు శక్తి ప్రసారాన్ని గమనిస్తూ ఉండాలి. ఇప్పటిదాకా చేసిన ప్రాణాయామం అది శరీరంలో ఎలా పనిచేస్తుంది, ఎక్కడెక్కడ ఏ ఏ భాగాలు స్పందనకు గురేవి, సంవేదనలు చెప్పాను కదా వైబ్రేషన్స్, ఆ వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేస్తూ అట్లా రిలాక్స్ అవుతూ ఉండాలి స్లోలీ. నెక్స్ట్ అనులోమ విలోమ చేసేసేయండి. చిన్ముద్ర ఇది ప్రాణముద్ర పెట్టాను. ఉంగరపు వేలు, చిట్కిన వేలు, బొట్ట వేలు మూడు కను. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. కుడిచేయమో నాసిక ముద్ర అంటే చూపుడు వేలు మధ్య వేలు ముడిచి ఉంగరపు వేలు చిటికిన వేలు ఈ రెండింటితోటి ఎడముక్కు మూసివేస్తాము. కుడిముక్కుతో కుడిబొట్టం వేలు ఆడుకుంటాం కుడిముక్కు మూయడానికి. సో దీన్ని నాసిక ముద్ర అంటాము. ఎప్పుడు కూడా అనులోమ విలోమం ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుని మొదలు పెట్టాలి. దీనికి ముందు సూర్యభేది చంద్రభేది కూడా చేసుకోవచ్చు. సూర్యభేది అంటే కుడిముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం, మళ్ళీ కుడిముక్కు ద్వారా లేదా ఎడముక్కు ద్వారా శ్వాస వదిలిపెట్టడం, దీన్ని సూర్యభేది అంటాం. మళ్ళీ కుడిముక్కు ద్వారానే తీసుకుంటాం, ఎడముక్కు ద్వారా వదిలిపెట్టడం లేదా కుడిముక్కు ద్వారానే వదిలిపెట్టచ్చు. అప్పుడు పింగళనాడి యాక్టివేషన్ జరుగుతుంది. పింగళనాడి వల్ల ఏంటంటే ఉపయోగం సూర్యతత్వం పెంచుతుంది, తద్వారా స్థూల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ఇడానాడి అంటే ఎడమ ముక్కు, ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకొని కుడిముక్కు ద్వారా లేదా ఎడమ ముక్కు ద్వారానే వదిలేయడం, దీన్ని చంద్రభేది అంటాం. మళ్ళీ ఎడముక్కు ద్వారానే తీసుకుంటాం, ఎడముక్కు ద్వారా వదిలేయడం లేదా కుడిముక్కు ద్వారా వదిలేయడం. శ్వాస వదిలేటప్పుడు రెండు ముక్కుల ద్వారా ఏది మీకు నచ్చితే అటైనా వదిలేసేయచ్చు. తీసుకోవడం మాత్రం తప్పనిసరిగా చంద్రభేదిలో ఎడమ ముక్కు ద్వారానే తీసుకుంటాం, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీని ద్వారా చంద్రతత్వం పెరుగుతుంది శరీరం. చంద్రతత్వం అంటే మానసిక ఆరోగ్యానికి సంబంధించి చంద్రుడు అధిపతి మనసుకి. సో మనసుకు సంబంధించిన రుగ్మతలు ఏమైనా సమస్యలు ఉన్నా అవి తగ్గాలి అంటే చంద్రభేది చేయడం వల్ల ఒక బ్యాలెన్స్ స్టేజ్ వస్తుంది మనసుకి. అది అలజడి ఎప్పుడైనా టెన్షన్ తోటి మనసు మనకు తెలియకుండా పరిపోయే విధాలు పరిగెత్తుతూ ఉంటుంది, ఆలోచనలు కంట్రోల్ అవ్వదు. అలాంటప్పుడు చంద్రభేది చేసేసుకుంటే ఇమీడియట్గా కొంచెం సమస్థితిలోకి వస్తాం కంట్రోల్ స్టేజ్. అవి అదొక 10 శ్వాసలు, ఇదొక 10 శ్వాసలు. చంద్రభేది సూర్యభేది 10 శ్వాసలు చేసుకొని కూడా అనులోమ విలోమ చేయవచ్చు. ఇది మధ్య మార్గంగా ఉంటుంది. అంటే ఇటు ఎడముక్కు ద్వారా తీసుకోవడం, కుడిముక్కు ద్వారా వదిలేయడం, మళ్ళీ కుడిముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించు. ఇదంతా కలిపి ఒక ఆవృతం. ఇది 15 నుంచి 20 సెకండ్ల పాటు వస్తుంది. నిమిషానికి 3 లేదా 4 శ్వాసలే వచ్చేవి. అంత తక్కువగా శ్వాసల్ని మనం నడుపుతాం కాబట్టి ఆయు ప్రమాణము బాగా పెరుగుతుంది ఆ జీవుడికి. అది ఎప్పుడైతే శ్వాస నిటికి పెంచుకున్నామో ఆటోమేటిక్గా ప్రాణశక్తి చక్కగా లోపల అవయవాలన్నిటికీ అందేదానికి అవకాశం ఎక్కువ దొరుకుతుంది. అది శ్వాసలో ఉన్న ఆక్సిజన్ ప్రాణశక్తిగా మారడానికి కూడా మనము దీర్ఘశ్వాసలు ఉపయోగపడతాయి. అది అందుకోసమనే చెప్పేది శ్వాసను తగ్గించుకోండి, శ్వాస నిడివి పెంచుకోండి అన్న అందులో కారణం అది. సో ఋషుల మునులు వెనక రోజుల్లో వాళ్ళు చేసిన పని అదే. వాళ్ళ సాధన అంతా ఏం లేదు, అది శ్వాస మీద దృష్టి పెట్టడం, శ్వాస సంఖ్య తగ్గించుకోవడం, శ్వాస నిడివి పెంచుకోవడం, తద్వారా ఏకాగ్రతగా మన సృష్టి రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయడం. ప్రయత్నాలు చేయాల్సిన అవసరమే లేదు, ఆటోమేటిక్గా సృష్టి రహస్యాలన్నీ బోధపడుతూ ఉంటాయి. సో ఇట్లాంటివే ఇదే సాధన, బ్రహ్మ విద్య సాధన అంటే అది. బ్రహ్మ విద్య ఒకరు నేర్పితే వచ్చేది కాదు, ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమయ్యేది కాదు. ఎవరికి వాళ్ళకి వాళ్ళ మనసు సహజ స్థితిలో న్యాచురల్గా అర్థం చేసేసుకుంటూ ఉంటుంది. ఆ స్థాయి వచ్చేదాకా మన సాధన, యోగ సాధన ద్వారా, ప్రాణాయామ సాధన ద్వారా మన మనసుని గాడిలో పెట్టే ప్రయత్నం చేయాలి. అంతేగాని దాని పాటికి వదిలేసి దానికి వచ్చినప్పుడు, కెపాసిటీ వచ్చినప్పుడు బ్రహ్మ విద్య అర్థమవుతుందిలే అనేసి మన ప్రయత్నం ఏమి లేదనుకోండి, 0 ఫలితం.
అందుకే కంపల్సరీగా పురుషార్థం అంటారు. ఇప్పుడు మనం చేసే ఈ పని అంతా కూడా దీన్ని యోగం అంటాము, పురుషార్థం అంటాము, సాధన చేయడం అంటాము, రకరకాల పేరు. ఈ పురుషార్థం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చేస్తేనే బ్రహ్మ విద్య అలవడుతుంది, లేకపోతే మనకు అసలు రాని రాదు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అరిషడ్ వర్గాలు ఎంతగా డామినేట్ చేస్తాయంటే, కాస్త మనం కాస్త ఏమర్చామంటే ఎక్కడికో తీసుకెళ్ళబడేసింది మన మనసు అంత డౌన్ ఫుల్ కిందకి నెట్టేసింది. అందుకని కనీసం ఉన్న స్థితిలో ఉండే ప్రయత్నం చేయాలి, సాధన చేయి. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే మానసిక స్థితి లేనప్పుడు కింద పడకుండా బ్యాలెన్స్గా అదే ప్లేస్లో అయినా ఉండేదానికి ప్రయత్నం చేయడమే యోగాలో లక్ష్యం నెరవేరుతూ ఉంటుంది. అది అందుకే నిరంతరం ఎరుకుతూ ఉండాలి, ఎరుకుతూ ఉండాలి. అవేర్నెస్ అవేర్నెస్ అని చెప్తుంటారు, కంప్లీట్ అవేర్నెస్. ఇదే అవేర్నెస్కి లేకపోతే డౌన్ కిందకి వెళ్ళిపోయి ఎక్కడో పడతాం. మళ్ళీ అంత అగాధం నుంచి మళ్ళీ పైకొచ్చి మళ్ళీ సాధనలో ముందుకెళ్ళాలంటే ఎంత సమయం వృధా అయిపోతుంది. అందుకని అగాధంలో పడకముందే కనీసం ఓ ఇక్కడ దాకా వెళ్ళాను కదా, ఇంకా ఆ స్టేజ్ నుంచి కిందకి దిగకూడదు. పైకి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఆ స్టేజ్లో అయినా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. మెడ ముక్కు ద్వారా శ్వాసం బయట పంపించాక నెమ్మదిగా ప్రాణాయామాలు ముగించి రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. లాస్ట్ మూడు వంకర ప్రాణాయామాలు చేద్దాం. భ్రామరి ఉద్గీత ప్రణ ప్రాణాయములు మీకు ఇష్టమైన ఆసనం, వెనుకోస నిటాలుగా ఉండేటట్టు చూసుకోండి. వజ్రాసనంలో కూర్చుంటున్నాను నేను. ఒకసారి కావాలంటే ఒకసారి కాళ్ళు కదిలించుకొని మళ్ళీ చేసుకుంటేదంటే ఇబ్బందిగా ఉందండి. భ్రామరి 5 సార్లు, 2 చేతులు షణ్ముఖి ముద్ర, చూపుబేళ్ళు 2 అగ్నిచక్రం దగ్గర డీప్ బ్రీతింగ్. చెవులు మూసివేశాక ఓంకారాన్ని జంకారంలో చేయాలి.
ఉద్గీతం చిన్ముద్ర చిన్మయ ముద్ర ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊమ అంటూ ఉచ్చరించి బాహ్య కుంభకంలో ఉండగలిగిన సేపు ఉండడం, మళ్ళీ శ్వాస తీసుకొని మళ్ళీ మొదలు పెట్టడం. ఐదు సార్లు ఎవరికి వాళ్ళు చేసేసేయండి. డీప్ బ్రీతింగ్. రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. దీన్నే ప్రణవ ప్రాణాయామం అంటాం. మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ దృష్టి అగ్నచక్రం దగ్గర నాలుక ఖేచరి ముద్ర, వెన్నుపూస నిటారుగా. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు రాత్రి చేసుకొని అరిచేతులు యొక్క నిల్వచ్చిన వేడి కళ్ళు తద్దుకొని అరిచేతులు చూస్తూ కలుగుతారు. ఒకసారి అప్పర్ బాడీకి సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ చేసేద్దాం. రెండు చేతులు చాపి మణికట్టు దగ్గర ఫింగర్స్ ఫింగర్ జాయింట్స్ పిడికిలు బిగించి గుండ్రంగా మో చేతులు స్ట్రైట్ ఉండాలి. రివర్స్ రెండు చేతులు బాగా చాపి భుజాలకు ఎక్సర్సైజ్. బ్రీతింగ్ తీసుకుంటూ భుజాల మీదకి వస్తాం. బ్రీత్ అవుట్ చేస్తూ స్ట్రైట్ మళ్ళీ బయటకు వెళ్తాం. పక్కలకి భుజాలు గుండ్రంగా మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్.
రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనకాల ప్రెస్సింగ్. నుదురు కుడి కంత ఎడమ కంత ఒకసారి ఎనర్జీ పాసింగ్ ప్రెస్ చేసిన దాని తాలూకు మెడలో ఎలా వైబ్రేషన్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ చేంజెస్ శక్తి ప్రసారం వాటన్నిటిని గమనిస్తుంది. మెడకి ఎక్సర్సైజ్ అప్ డౌన్ లెఫ్ట్ రైట్ రొటేషన్ రివర్స్ రెండు చేతులు డ్రాప్ చేసుకొని అరిచేతులు ఎక్కడ విడిచిపెట్టి భుజాలు మెడ మీద పామింగ్ నెక్స్ట్ భుజాలు లిఫ్ట్ చేయండి డీప్ బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్ అబ్జర్వ్ చేయాలి అగైన్ బ్రీతింగ్ breathe out again breathe in breathe out bhujalu rotation reverse ఇట్లా ఇవన్నీ చేసుకుంటే వీపు నిప్పులు భుజాలు మెడ నిప్పులు ఏదన్నా ఒక ఓవరాల్గా బ్యాక్లో ఏదన్నా బాడీ పెయిన్స్ ఉంటే చక్కగా క్లియర్ అయిపోతాయి. ఇంకా ఇది కూడా చేయొచ్చు, ఇట్లా రెండు చేతులు క్రాస్గా పెట్టి భుజాల మీద ఇట్లా ఇలా పెట్టి భుజాలను ఇటువైపుకి లాగుతాం, కానీ వీపేమో వెనక్కి స్టిఫ్గా పెట్టాలి. ఈ విధంగా ఇలా చేసుకుంటూ కూడా ఉండొచ్చు ఎప్పుడైనా మీకు మెడ నొప్పులు భుజాలు నొప్పులు ఉంటే వీపు నొప్పి ఉన్నా కూడా. ఒకవేళ ఇట్లా రావట్లేదు క్రాస్గా అనుకుంటే డైలీ దానికి పట్టుకోండి చేతులు ఇట్లా పెట్టేసి భుజాలు పెట్టి ఇట్లా లాగండి, ఇట్లా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇట్లా లాగుతున్నప్పుడు ఎలా చేంజ్ ఎలా కనపడుతుంది అదంతా గమనించాలి. అక్కడ కండరం ఈ కండరాలు ఎలా రిలాక్స్ అవుతున్నాయి, ప్రెస్ చేసినప్పుడు ఎలా ప్రెషర్కి గురైంది, వదిలేసినప్పుడు అక్కడికి శక్తి ఎలా వెళ్తుంది, ఇవన్నీ గమనించుకుంటూ ఉండాలి. అన్ని వైపుల నుంచి ఆ భాగాన్ని గమనించాలి, పైనుంచి కింద నుంచి కుడి వైపు నుంచి ఎడమ వైపు నుంచి ఓవరాల్గా టార్చ్ చేసి కనుక మనం అంతా చూస్తాం కదా. ఒక భాగాన్ని ఇప్పుడు ఒక వస్తువు చూడాలంటే టార్చ్ ఎలా వేస్తాం, ఇట్నుంచి అన్ని డైరెక్షన్స్లో పెట్టి చూస్తాం కదా అలాగన్నమాట. అలాగే మన నేత్రములు ఉపయోగించి ఇక్కడనే కాదు ఏదైతే మనం చేస్తున్నామో దాని మీద మన పూర్తి దృష్టి ఏకాగ్రంగా ఉండాలి అంటే మన నేత్రాన్ని ఉపయోగించడం ఆ భాగాన్ని స్కాన్ చేయడం అంతే. స్లోలీ రిలాక్స్ ప్రేయర్ చేద్దాం. Deep breathing. Om. Deep breathing.
डी ब्रीथिंग ओम असतो मा सत्यमय तमसो मा ज्योतिर्गमय मृत्योन्मा अमृतंगमय ओम शांति 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 हरि ओम सर्वे जना सुखिनो भवन्तु। ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లలిత కుమారి, సుధాజీ, వి పద్మజ, జానకి దేవి, సులోచన, విష్ణువేణి, వాణిశ్రీ, ఉమామహేశ్వరి పేరు మీ మంది క్లాస్లో ఉన్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. శీతలి శీతకారి చేస్తాం కదా, ఏంటండి శీతలి శీతకారి చేసేటప్పుడు మెడ వంచకుండా చేతి నోటి మీద చేయి పెట్టుకోకుండా కూడా చేయొచ్చు కదా? ఎందుకు చేయకూడదు? ఇక్కడ టైట్ చేయడమే కదా, ఇక్కడ ఈ భాగాన్ని బిగించడమే కదా, చేయొచ్చు. మామూలుగా ఇట్లా టైట్ చేసేస్తాం కదా, చేయొచ్చు. అంతేనా, ఇంకేం లేదు కదా. శ్వాస వదిలేటప్పుడు ఇక్కడ నోటి మీద ఇట్లా క్లోజ్ చేసాం అనుకోండి, నెమ్మదిగా వదులుతున్న శ్వాస మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. అంటే ముక్కు ద్వారా శ్వాస వదిలేటప్పుడు లేటుగా, ఎంత లేటుగా వదిలితే అంత మంచిది కదా, అట్లా ఉపయోగపడుతుంది. ఒకవేళ లేదు, ఇక్కడ చేయి పెట్టకపోయినా స్లోగా వదలగలను అనుకుంటే వదిలేసేయండి, ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ టెక్నిక్స్ ఉరికినే. అంటే ఇన్ని రోజులు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదా, అందుకని అది వెళ్ళటం అనేది తెలుస్తుంది, స్లోగా వెళ్ళటం అనేది. అంటే అన్ని రకాలు ఉంటారు కదా, కొత్త వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి టెక్నిక్ తెలియకపోవచ్చు, లేట్గా ఎలా వదలాలి బయటికి, స్లోగా ఎలా తీసుకోవాలి తెలియని వాళ్ళకి ఉపయోగపడతాయి ఇవి. ఏది ఇట్లా నోటి మీద ఇట్లా ఇట్లా క్లోజ్ చేసి ముక్కు ద్వారా వదులుతున్నప్పుడు ఎంతసేపు బయటకు వెళ్తుంది అనేది వాళ్ళకి అర్థమైంది కదా, అందుకని చెప్తాం అట్లా. అంతేగాని రియల్గా మాట్లాడితే ఈ చేతులు పెట్టడాలు ఇవన్నీ అక్కర్లేదు, అవన్నీ డిస్టర్బెన్స్. శ్వాస తీసుకున్నామా వదిలామా అలా ఉండాలి. వీలైనంతగా చేతి మూమెంట్స్ కానీ, అంటే మన శరీర అవయవాలు మూమెంట్స్ తక్కువగా ఉంటే ప్రాణాయామం అద్భుతంగా కుదురుతుంది. అంతే కదా, ఇప్పుడు చెయ్యి వాడుతున్నాము, చెయ్యి ఇక్కడ తీసుకొచ్చి ఇలా పెట్టి చేసుకున్నప్పుడు శక్తి ప్రసారం కొంత చేతిలోకి వెళ్తుంది కదా. ఇదంతా ఈ శక్తి అదేదో శ్వాసని బయటికి వదిలే దానికి ఉపయోగించేసుకుంటే ఇంకా శ్వాస చాలా నెమ్మదిగా బయటకు వెళ్తుంది. ఏకాగ్రత కూడా మళ్ళీ చెయ్యి తీసుకెళ్లి పెట్టుకోవటం ముందు కూడా దీని మీద కూడా పోతుంటది కొంత చెయ్యి. కానీ ఏకాగ్రత పోదు, అంటే మనం అలా అనుకుంటాము, దీనికి దీనికి జరుగుతుంటది, దాని దానికి శ్వాసలు వెళ్ళిపోతుంటాయి. ఏకాగ్రత దానికి దీనికి బంధం ఏం కలిగేది ఉండదు. అంత చిన్నదానికి ఏకాగ్రత పోయేది, అది ఏకాగ్రతే కాదు అసలు. అది ఆ స్థాయికి మనం వెళ్ళాలన్నమాట. ఏకాగ్రత దెబ్బతినే దానికే దెబ్బతింటుంది అంటే మనం సరిగ్గా చేయట్లేదు అని అర్థం. మెడిటేషన్ చేసేటప్పుడు కూడా అంతే, పక్కన శబ్దాలు అవుతున్నా కూడా మనం నిజంగా మెడిటేషన్ చేస్తుంటే మనకు ఆ శబ్దాలు డిస్టర్బెన్సే కావు. శబ్దం వస్తున్నట్టు తెలుస్తుంది కానీ అది మనం మనసు తీసుకోదు, చెవులు వింటాయి అంతవరకు. ఆ చెవులు వినేది కూడా అది శబ్దం వస్తుంది అనే విషయం కూడా మనసుకి వెళ్ళదు. అక్కడ ఒకవేళ అనుకోకుండా మనకి శబ్దం చెవులకి వినపడి అది మన స్పందన కలుగుతున్నా అది ఎంతవరకు ఆగుతుందంటే ఓన్లీ చెవులకి తెలిసింది కాబట్టి నాకు తెలిసింది అనే విధంగా తయారవుతాం. మన మనసు తీసుకొని ఏం శబ్దము, ఎంత శబ్దం వచ్చింది, ఇట్లా ఇసుకు రా అంటే మనకి విసుగు కలగకూడదు. దాంట్లోంచి భావాలు మొదలవుతుంటాయి అనుకోండి, ఎమోషన్స్ స్టార్ట్ అయినాయి అంటే మనకి ఏకాగ్రత కుదరట్లేదు అని అర్థం. అంటే మెడిటేషన్ కుదరట్లేదు, సరిగ్గా చేయట్లేదు అని సిగ్నల్. అది శబ్దం వినడం తప్పు కాదు, విన్నదాన్ని మనసుకు బట్టి చేసుకొని శరీరంలో ప్రకంపనను సృష్టిస్తాం చూడండి, అది తప్పు. అది ఇబ్బంది కలిగించింది,
అదే ఇబ్బంది కలిగించేది. అందుకని వినాలి, విన్నదాన్ని ఇక్కడికి తీసుకెళ్ళద్దు. ఇక అక్కడే చెవులు ద్వారా, చెవులు వింటున్నాయి అంతే, చెవులు విన్నాయి అంతే, మనసు స్పందించాల్సిన పని లేదు కదా శబ్దానికి, అలా అనుకోవాలి. ఇక్కడనే కాదు, యోగా మన యోగాసనాలు చేసేటప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే అలా భంగిమలు ఒళ్ళంతా విన్యాసాలు చేస్తూ మెరి తిప్పుతూ నడుములు, అంటే ఇప్పుడు వక్రాసనం చేస్తున్నాము ఇట్లా వెనక్కి తిప్పి చూస్తున్నాము, అవన్నీ ఏకాగ్రత దెబ్బతీస్తాయేమో అనుకుంటారు, కానీ అలా అవ్వదు. అది శరీరానికి ప్రతి అవయవానికి ప్రతి కండరానికి ఎక్సర్సైజ్ ఇవ్వాల్సింది. ఈ స్థూల శరీరానికి కూడా మనం దానికి తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు, దానికి ఇవ్వాల్సిన ఎక్సర్సైజ్ దానికి ఇవ్వాల్సింది. ఇస్తేనే శరీరం సహకరిస్తుంది మెడిటేషన్ చేస్తుంది. అది దీన్ని అలా కదలకుండా అట్టిపెట్టి ఈ మూలబడి అంటే దాన్ని ఏమంటారు తుప్పు పెట్టిపోయినట్టు అవుతుంది. ఒక రకంగా మాట్లాడితే కండర వ్యవస్థలోకి రక్త ప్రసారము, వాయు ప్రసారము, ఉష్ణ ప్రసారం, మనం చెప్పుకున్నాం కదా మూడు రకాల శక్తి ప్రసారాలు, ఇవి బాగా పాస్ అంటే ప్రవహించాలి ఆ భాగాలకి అంటే పని కట్టుకొని వ్యాయామం చేస్తేనే ప్రవహిస్తుంది అక్కడికి. మనసుతోటి కూడా పంపించవచ్చు, ఆ సంకల్ప శక్తి చాలా చాలా హైగా ఉన్నప్పుడే మనసు ద్వారా పంపించగలిగే స్థాయి మనకి వస్తుంది. అది కూడా వస్తుంది కొన్ని కొంచెం సాధన మీదట న్యాచురల్గా అనుకోగానే అక్కడ శక్తి ప్రసారం వెళ్ళిపోయే విధంగా చేయగలుగుతాం, కానీ అప్పటిదాకా మనం శారీరకంగా కూడా దీన్ని బెండ్ చేయాల్సింది. అది పూర్తిగా నేను ఏదో మనసు ద్వారా అని చేసేస్తాను అంటే అది రాదు, ఒక రోజుతో రాదు. సాధన మీదట సైమల్టేనియస్గా ఇది ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు, యోగా చేసుకోవాలి అప్పటిదాకా దీంట్లో పర్ఫెక్ట్ అయిందాకా. అంటే ఇప్పుడు మనసు ద్వారా నేను ప్రాణశక్తిని నాకు కావాల్సిన దగ్గరికి పంపించుకొని క్యూర్ చేసుకుంటాను అనే స్థాయిలో మన ఆలోచన విధానం ఉన్నప్పుడు అది రియల్గా వర్క్ అవుతుందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది, సాధన మీద తెలుస్తుంది. అప్పటిదాకా ఈ యోగా అనే ఆసనాల ద్వారా ప్రాణాయామాల ద్వారా మనము మన శరీరాన్ని ట్యూన్ చేసుకుంటూ ఉండాలి. ఒకే సైడ్ అంటే రెండు ఒకేసారి జరుగుతుండాలి, రెండు మన పట్టాలు ఉంటాయి కదా ప్యారలల్గా, ఆ విధంగా దీన్ని సాధన చేస్తూ ఉండాలి, దీన్ని సాధన చేస్తూ ఉండాలి మానసిక స్థాయిలో కూడా. అప్పుడు కొన్ని రోజులకి ఇంకా యోగా లేదు, ప్రాణాయామాలు లేవు, దానికి మించి అతీతంగా మెడిటేషన్లోకి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు వాళ్ళకి ఏ ఎక్సర్సైజ్ అవసరం ఉండదు, ఎందుకంటే మనసుతోటి వాళ్ళ కండరాలకు ఎక్సర్సైజ్ ఇచ్చేస్తారు, మనసుతోటే వక్రాసనం చేసేస్తారు. అట్లా అన్ని రకాలు ఏ ఆసనం కావాలంటే ఆ ఆసనాన్ని వాళ్ళు మనసుతోటి ఊహించేసుకుంటారు. అట్లా మొత్తం ఏ భంగిమ అయితే మనం ఆసనంలో చేస్తామో ఆ భంగిమలో ఆ డైరెక్షన్లో మొత్తం ప్రాణశక్తి ప్రవాహం ప్రవహింప చేసేసుకుంటారు. అట్లా వాళ్ళు ఎనర్జెటిక్గా తయారవుతారు. అది అప్పటిదాకా తప్పదు మనం చేయాలి. మనకి ఎప్పుడు వస్తుంది అనేది దానికి మనకు తెలియదు కదా, మనం ఉన్న వాతావరణము బయట ప్రపంచము అంత మిక్సింగ్గా ఉంటుంది పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ తోటి. అందుకని మనం ఇంకా సన్యాసం అవ్వలేదు కదా, అదే మీరు అడవిలోనే ఇంకెక్కడో కూర్చొని ఎవరు లేని ప్రదేశంలో ఏకాంతంలో కూర్చుంటే ఇప్పుడు చెప్పినవన్నీ ఈజీగా జరిగిపోతాయి. మళ్ళాంటి వాళ్ళు జరగవు కాబట్టి పరిగట్టుకొని చేస్తూ మెడిటేషన్ కూడా ప్రాక్టీస్ చేయాలి సైడ్ బై సైడ్. ఏమో ఎప్పట్లో ఏ పాముందో తెలియదు కదా, ఎవరు ఏ జన్మలో ఎలా తీసుకొని వచ్చారో తెలియదు కదా, సడన్గా ఒక్కోసారి వాళ్ళకి మెడిటేషన్లో అద్భుతాలు జరుగుతాయి. సో అందుకని దీనికి అవకాశం ఇవ్వాలి, మెడిటేషన్కి అవకాశం ఇవ్వాలి. ఒకదాని తర్వాత ఒకటి వెళ్తానంటే మన జీవితం సరిపోదు. అది ఓవరాల్గా నిన్న క్లాస్ విన్నారా 1006 సబ్ జాయి మేడంది? విన్నామండి. ఇంకా ఎవరైనా విన్నారా? నా క్లాస్ కోసం అయ్యే కొంతసేపు వెయిట్ చేస్తానండి, ఎప్పుడు టైం అవుతుంది అని. చాలా బాగుంటుంది అది వింటుంటే. అది నేను విన్నాను కానీ తర్వాత కొంచెం ఇంట్లో వర్కర్స్ వచ్చారు, నేను సరిగ్గా వెళ్ళాపోయాను. రిపోర్ట్ వెళ్తాను, కొంత విన్నా క్వశ్చన్ ఆన్సర్స్ అవన్నీ విన్నాను కానీ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అంతా వెళ్ళాకపోయాను. ఇంకా సైకిల్, సోల్స్ సైకిల్ కదా చాప్టర్ పేరు, మిగతా వాళ్ళు కూడా వినండి. వీలైతే లింక్ వీలైతే పంపిస్తాను గ్రూప్లోకి. అయితే ఇప్పుడు కొత్తగా వినేవాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కొంచెం వెనక్కి నెంబరు పాత ఉంటాయి కదా,
స్టార్టింగ్ నుంచి వినండి ఎపిసోడ్స్, మిగతా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు. ధన్యవాదాలు. రేపు ఉగాది కదా, రేపే కదా పండుగ, ఉగాది రేపేనా? ఎల్లుండి, ఎల్లుండే. అయితే ఆ రోజు సెలవిద్దాము, రేపు ఉంటుంది అయితే క్లాస్ మామూలుగా. ధన్యవాదాలు పద్మజీ గారు, మీకు చాలా థ్యాంక్స్ అండి. మీకు చాలా థ్యాంక్స్, చక్కగా కంటిన్యూ చేస్తున్నారు. టైం కి 5 స్టార్ట్ చేసేసి మొదలు పెట్టడం అది బాగుంది. టైం వేస్ట్ అవుతుంది. ఓకే, కలుద్దాం. ఇవాళ క్లాస్ బాగానే వచ్చిందిగా, నెట్ ఏం కట్ కాలేదుగా? కట్ కాలేదు, బాగానే వచ్చింది మేడం ఈరోజు. చదువు, ధన్యవాదాలు.